మన దేశానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా H3N2 వైరస్ హళ్ళెత్తిస్తుందని చెప్పాలి. H1N1 స్వైన్ ఫ్లూ వైరస్ కాస్త మ్యూటేషన్ చెంది H3N2 గా మారిందని మనకి శాస్త్రవేత్తలు కావచ్చు డాక్టర్స్ కూడా చెప్తున్నారు. అలాగే నార్త్ ఇండియాలో కూడా ఈ కేసెస్ చాలా విపరీతంగా ఉన్నాయి. అలాగే సౌత్ లో కూడా కేసెస్ పెరుగుతున్నాయి. ఈ H3N2 మాత్రం 1 వీక్ 10 డేస్ పాటు ఉంటుంది అని చెప్పి వైద్యులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి టెస్టులు చేస్తున్నారు అనేది ఒకసారి మనం ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ శంకర్ గారితో మాట్లాడదాం. సార్, రీసెంట్ గా చూస్తే ఈ ఫ్లూ సింప్టమ్స్ తో కేసెస్ పెరుగుతున్నాయి, ముఖ్యంగా H1N1 మ్యూటేషన్ చెంది H3N2 గా మారింది అంటున్నారు. సో దీనివల్ల ఎంతవరకు డేంజర్ ఉందంటారు? అంటే ఇప్పుడు మనకి ఇదంతా ఒకప్పుడు మనకు 2009లో వచ్చినటువంటి స్వైన్ ఫ్లూ కేసెస్, 2009లో చాలా ఎక్కువ తెలంగాణలో వచ్చింది. అప్పుడు చాలా వరకు డెత్స్ కూడా అయినాయి, చాలా వరకు న్యూమోనైటిస్ డెవలప్ అయ్యి కూడా డెత్స్ అయినాయి. అయితే ఇప్పుడు ఉన్న వైరల్ ఫీవర్ మనకి ఏంటంటే ఇది వేరియంట్ ఆఫ్ H1N1. సో దీంట్లో మనకు ICMR మనకు తెలుగు రాష్ట్రాలకు మనకు అలర్ట్నెస్ ప్రకటించింది, దాంట్లో H3N2 అనే వేరియంట్ ఎక్కువ వస్తుందని. ఇవన్నీ ఏంటంటే లక్షణాలు కోల్డ్, కాఫ్, బాడీ పెయిన్స్, తర్వాత రన్నింగ్ నోస్ కూడా ఉండొచ్చు, తర్వాత ఒకసారి లూజ్ మోషన్స్, వాంతులు వస్తాయి. ఈ వైరస్ ఏంటంటే స్వైన్ ఫ్లూ లాంటిదే, ఇది స్వైన్ ఫ్లూ వైరసే వేరే కాదు, ఆల్రెడీ ఉన్నదే. కాకపోతే ఏంటంటే ఎక్కువ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, ఒకరి ద్వారా ఒకరికి పోతుంది. ఒక కుటుంబంలో ఎవరికైనా ఒకరికి H3N2 ఇన్ఫెక్షన్ సోకినట్టయితే మిగతా కుటుంబాలందరూ కూడా వితిన్ 1 డేలో వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. అందువరకు ఫ్యామిలీస్ అందరూ కూడా ఫీవర్ హాస్పిటల్ రావడం జరుగుతుంది, అడ్మిట్ అవుతున్నారు. ఎందుకనంటే కోవిడ్ తర్వాత కొంతవరకు ప్రజల లోపల అవగాహన పెరిగింది, భయం కూడా పెరిగింది కనుక వాళ్ళు 2-3 రోజులు తగ్గకుండా అందరూ కూడా ఫీవర్ హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అవుతున్నారు. కొంతమంది ఓపీ బేస్మెంట్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. కానీ ఈ H3N2 ప్రమాదకరమైన ఏం కాదు, కానీ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. సరే, ఇది ప్రమాదకరం కాదు ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అంటున్నారు. ఇక్కడికి వస్తున్న వాళ్ళకి ఎలాంటి టెస్టులు చేస్తున్నారు, శాంపిల్స్ సంగతి ఏంటి, పర్టికులర్గా దీనికి సంబంధించి ఏ టెస్ట్ చేయించుకోవాలి జనం? అంటే H3N2 కూడా మనం మామూలుగా స్వాబ్ టెస్ట్ చేస్తాము. మనం ఇంతకుముందు స్వైన్ ఫ్లూ టెస్ట్ ఎట్లా చేస్తాము, ఉక్కు ద్వారా, నోటి ద్వారా, మన స్వాబ్ ద్వారా తీసిన శాంపిల్స్ మనం చేస్తాము. ప్రస్తుతం మనకు ఐపీఎం నారాయణగూడలో ఈ టెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే కోవిడ్ వచ్చినప్పుడు మన అన్ని హాస్పిటల్లో కోవిడ్ టెస్ట్ చేస్తాము. కానీ మనకు ఒకవేళ కిట్స్ సప్లై చేస్తే ఫీవర్ హాస్పిటల్ కూడా మనం ఇది H3N2 టెస్ట్, మన స్వైన్ ఫ్లూ టెస్ట్ అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వము ఒకవేళ ఎక్కువ కేసులు పెరిగితే మాత్రం ప్రభుత్వం తప్పకుండా ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, ఇమీడియట్గా అన్ని హాస్పిటల్స్లో కూడా అన్ని హాస్పిటల్ ల్యాబ్లో కూడా ఈ టెస్ట్ చేయమని ఇన్స్ట్రక్షన్ కూడా ఇస్తుంది. ఆల్రెడీ మా మినిస్టర్ గారు ఒక జూమ్ మీటింగ్ కూడా పెట్టారు దీని మీద. ప్రిపేర్నెస్ కొరకు తప్పకుండా ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. తప్పకుండా మాస్కులు వేసుకోవాలి, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, చేతులు సోషల్ డిస్టెన్స్ పాటించాలి. తర్వాత దీనికి ట్రీట్మెంట్ 100% అవైలబుల్ ఉంది. ప్రతి ఒక్క పిఎస్సీలో, డిస్టిక్ హాస్పిటల్లో, అన్ని హాస్పిటల్లో కూడా ఒసాల్టామీర్ అనే క్యాప్సూల్స్ అవైలబుల్ ఉంది. 100% ట్రీటబుల్ అన్నమాట స్వైన్ ఫ్లూ. ఇది 500 mg ట్యాబ్లెట్స్ రోజుకు 2 చొప్పున 5 రోజులు వేసుకుంటే పూర్తిగా తగ్గుతుంది. అలాగే వ్యాక్సిన్ కూడా మార్కెట్లో కూడా అవైలబుల్ ఉంది, క్వాడ్రి ఫ్లూ అనే వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ అనేది దాదాపుగా మనకు మార్కెట్లో 400 to 600 మధ్యలో దొరుకుతుంది. చాలామంది కూడా కొంతమంది ఎవ్రీ ఇయర్ ఫ్లూ షాట్ వేసుకుంటారు. ఇది వేసుకోవడం వల్ల కూడా ఇది మళ్ళీ రాదు. ఇంకొకటి ఏంటంటే రిస్క్ గ్రూప్స్ ఉంటాయి దీంట్లో. దాంట్లో ఏంటంటే చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్ లేడీస్, ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్లో చాలా స్వైన్ ఫ్లూ వస్తే మాత్రం ఒకసారి అబార్షన్ అవుతుంది, డెత్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వృద్ధులు, అలాగే కోమార్బిడ్ ఉన్నవాళ్ళు, అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉండి, తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్, ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఉన్నవాళ్ళు, ఇలాంటి క్రానిక్ జబ్బులున్న వాళ్ళకు ఒకవేళ ఈ H3N2 ఇన్ఫెక్షన్ స్వైన్ ఫ్లూ వచ్చినట్లయితే వాళ్ళకు న్యూమోనైటిస్ డెవలప్ అయ్యి ARDS లకు వెళ్ళిపోయి మల్టీ ఆర్గన్ ఫెయిల్, చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది, చనిపోయే అవకాశం ఉంటుంది. అందువరకు ఎవరైతే రిస్క్ గ్రూప్లు ఉన్నాలో వాళ్ళకు జ్వరం 3 రోజులు తక్కువ ఉంటే తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని తగినటువంటి టెస్ట్ చేయించుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. ఈ ఫ్లూ సింప్టమ్స్ అనేవి ప్రెజెంట్ అందరిలో కనిపిస్తున్నాయి, కానీ అందులో H3N2 అనేది ఏదనేది ఎట్లా గుర్తించాలి? మనకు వేరియేషన్ అనేది మనం టెస్ట్ చేస్తే తప్ప తెలియదు. అందుకొరకని ఇప్పుడు మనం టెస్టింగ్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యాక్సిమం ఈ వేరియంట్ ఏంటంటే ఒకప్పుడు H1N1 అనేది, ఇప్పుడు H3N2గా అయినట్టుగా మన ICMR ల్యాబ్ వాళ్ళు కొన్ని ర్యాండమ్గా శాంపిల్ తీసేసి ఇండియా లోపల అన్ని వేరియంట్స్ లోపల వాళ్ళు టెస్టే అది పాజిటివ్ వచ్చింది ఆ వేరియంట్. అందుకొరకని ఈ ఇప్పుడు వచ్చిన ఫ్లూ, ఏదైతే జ్వరం లాంటి సింప్టమ్స్ అన్నీ కూడా H3N2 ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం అలర్ట్గా ఉండమని ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ని, స్టేట్ గవర్నమెంట్ అలర్ట్నెస్ ప్రకటించారు. స్టేట్ గవర్నమెంట్కు అలర్ట్ ఉంది, అన్ని హాస్పిటల్స్లో కూడా సపరేట్ వార్డ్స్ క్రియేట్ చేశాము. దీనికి ఒకవేళ ఇది రెస్పిరేటరీ వైరస్ లాగానే కనుక ఆక్సిజన్ కూడా అవసరం పడవచ్చు. సో అన్ని హాస్పిటల్లో కూడా మనం ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది, సెంట్రల్ ఆక్సిజన్ కూడా అవైలబుల్ ఉంది. కాకపోతే ఏంటంటే జాగ్రత్తలు, మనం ఈ మధ్య కొన్ని పెళ్లిళ్ళు, కొన్ని పెద్ద పెద్ద ఫంక్షన్స్, కొన్ని అలా చేయడం వల్ల ఇది ఫాస్ట్గా స్ప్రెడ్ అయింది. ఇది H3N2 ఏంటంటే H1N1 లాగానే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. వన్ ఆఫ్ ద డేంజరస్ ఇది ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్ అంటాం దీని. ఒకవేళ ఇది మనకు ఇనీషియల్గా గుర్తించకుంటే న్యూమోనైటిస్ డెవలప్ అయ్యి చనిపోయే అవకాశం ఉంటుంది. కనుక అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ 5 డేస్ కన్నా ఎక్కువ ఉండి, టెంపరేచర్ హై ఉండి,
తర్వాత వాంతులు మోషన్స్ ఉండి తర్వాత హెడేక్ అలాంటివి ఉంటే తప్పకుండా ఇది సైన్ ఫ్లూగా మనం చెప్పించి తప్పకుండా అడ్మిట్ చేస్తున్నాము, ఐసోలేట్ చేస్తున్నాము, స్వాబ్ తీసి మన నారాయణగూడ పంపిస్తున్నాము. మనకి ఇతిన్ 24 అవర్స్లో మనకి రిపోర్ట్ వస్తుంది. ఒక రిపోర్ట్ వచ్చినప్పుడు మనం దగ్గర ఒసాల్టా మీరు అండ్ యాంటీవైరల్ డ్రగ్స్ని అవి ఇస్తున్నాము, రికవర్ అవుతున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో లక్ష్మీ, విస్క్ న్యూస్, హైదరాబాద్.